సో ఎంజైమ్స్ సో ఎంజైమ్స్ మోస్ట్లీ 99% ఎంజైమ్ దేని ద్వారా తయారయ్యాయి ప్రోటీన్ అబ్సల్యూట్లీ ప్రోటీన్స్ ద్వారా తయారయ్యాయి ఎక్సెప్ట్ ఒక ఎంజైమ్ తప్ప ఏంటది ఎంజైమ్ పేరేంటి రైబోజైమ్ రైబోజైమ్ ఇది ఆల్రెడీ చూసాం చూసేటైతే పాకెట్స్ ఉంటాయని దాన్ని యాక్టివ్ సైట్ అంటామని సబ్స్ట్రాట్ అనేది ఆ యాక్టివ్ సైట్ ఓకే ఐ థింక్ కెమికల్ రియాక్షన్స్ దగ్గర నుంచి ఓకే సో హౌ డు వి అండర్స్టాండ్ ద ఎంజైమ్స్ అసలు ఎంజైమ్ ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే మనం ఆల్రెడీ చూసాం ఎంజైమ్ అనేది బయో క్యాటలిస్ట్ ఎదర్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద రియాక్షన్ ఎదర్ ఇట్ విల్ డిక్రీజ్ ద రియాక్షన్ అంటే అది యాక్సిలరేట్ చేయగలదు ఇన్హిబిట్ చేయగలదు యాక్సిలరేషన్ అంటే పెంచడం ఇన్హిబిషన్ అంటే తగ్గించడం సో లెట్ అస్ ఫస్ట్ అండర్స్టాండ్ ఏ కెమికల్ రియాక్షన్ ఒక చిన్న కెమికల్ రియాక్షన్ చూద్దాం కెమికల్ కాంపౌండ్స్ అండర్ గో టూ టైప్స్ ఆఫ్ చేంజెస్ రెండు రకాల చేంజెస్ కి దారితీస్తుంది ఫిజికల్ చేంజ్ ఒకటి ఫిజికల్ గా మారిపోతుంది బయటకు చూడడానికి సింప్లీ రెఫర్ టు యాజ్ చేంజ్ ఇన్ షేప్ వితౌట్ బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్ బాండ్స్ బ్రేక్ అవ్వకుండానే మనకి షేపే మారిపోతుంది అది ఫిజికల్ చేంజ్ అనమాట సో దిస్ ఈస్ అ ఫిజికల్ ప్రాసెస్ ఇది ఫిజికల్ ప్రాసెస్ అనదర్ ఫిజికల్ ప్రాసెస్ ఈస్ ద చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటే స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంటంటే సాలిడ్ టు లిక్విడ్ కానీ లిక్విడ్ టు మళ్ళీ సాలిడ్ కానీ ఇలా దాని స్టేటే మారిపోవడం లేదా లిక్విడ్ టు గ్యాషియస్ కానీ సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ రియాక్షనే కదా ఇప్పుడు వాటర్ హీట్ చేస్తాం వాటర్ హీట్ అయ్యి హీట్ అయ్యి హీట్ అయ్యి వాటర్ వేపర్ అవుతాయి దాన్ని మనం యాక్చువల్లీ దాన్ని ఏంటంటే ఎవాపరేషన్ అంటాం ఇట్స్ ఎ టైప్ ఆఫ్ రియాక్షనే అది కూడా సో అది ఫిజికల్ ప్రాసెస్ అండ్ ఫిజికల్ ప్రాసెస్ అని ఎప్పుడంటామంటే వాటి ఫిజికల్ చేంజ్ వస్తేనే ఫిజికల్ ప్రాసెస్ అన్నది అనదర్ ఫిజికల్ ప్రాసెస్ ఈస్ చేంజ్ ఇన్ మ్యాటర్ అని చూసాం ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ మెల్ట్ అయితే అది వాటర్ అవుతుంది వాటర్ హీట్ చేస్తే వాటర్ వేపర్ అవుతుంది సో ఇవన్నీ వాటి ఫిజికల్ ఫార్మ్స్ ని మార్చుకుంటూ వస్తున్నాయి సో ఇలా మారడాన్ని కూడా రియాక్షన్ అనే అంటాం మనం సో ఏదైనా చేంజ్ జరిగితే తప్ప ఏదైనా బాండ్స్ బ్రేక్ అవడమో లేకపోతే లింక్ అవడమో ఇవన్నీ జరిగితే తప్ప మనకి ఫిజికల్ చేంజ్ రాదు సో ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాసెస్సే హెన్స్ వెన్ ఏ బాండ్స్ ఆర్ బ్రోకెన్ ఆర్ న్యూ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ విల్ బి కాల్డ్ ద కెమికల్ రియాక్షన్ ఇక్కడ ఏంటంటే మనకి H2Oనే ఐస్ గా ఉన్నప్పుడు అది H2Oనే వాటర్ గా ఉన్నప్పుడు అది H2Oనే వాటర్ వేపర్ గా ఉన్నప్పుడు అది H2Oనే సో మూడుగా ఉన్నది H2Oనే దాని కెమికల్ నేచర్ అయితే మారలేదు కానీ కొన్ని దగ్గర ఏమవుతుందంటే కెమికల్ బాండ్స్ బ్రేక్ అవడము లేకపోతే న్యూగా యాడ్ అవడం వల్ల జరిగితే దాన్ని కెమికల్ చేంజ్ అంటాం అంటే కెమికల్ రియాక్షన్ అంటాం అంటే బాండ్ లో కానీ మళ్ళీ కొత్త పాత బాండ్స్ బ్రేక్ అయ్యి కొత్త బాండ్స్ లింక్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక కెమికల్ రియాక్షన్ చూపించారు సో ఇది దీన్ని ఏమని చెప్తాం చెప్పు బిఏ అంటే బేరియం ఓహెచ్ అంటే బేరియం హైడ్రాక్సైడ్ సూపర్ బేరియం హైడ్రాక్సైడ్ H2SO4 అంటే ఏం జ్యోతి H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ వెరీ గుడ్ సూపర్ ఓకే సో బేరియం హైడ్రాక్సైడ్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ రైజ్ టు దాన్ని ఏమంటాం బేరియం సల్ఫేట్ వెరీ గుడ్ బేరియం సల్ఫేట్ ప్లస్ వాటర్ సో ఇక్కడ ఏమైంది మనకి ఈ రెండు కలిస్తే వాటర్ ఎలిమినేట్ అయిపోయింది అంటే ఇప్పుడు ఈ లిక్విడ్ ని ఈ లిక్విడ్ ని కలిసినప్పుడు మనకి ఇది వచ్చి యాక్చువల్లీ ఆల్కలైన్ ఇది వచ్చి యాసిడ్ రెండు కలిపాం యాసిడ్ ని ఆల్కలైన్ ని కలిపినప్పుడు మనకు ఒక సాల్ట్ వచ్చింది ప్లస్ వాటర్ రిలీజ్ అయింది అంటే ఆ సాల్ట్ పైన ఇలా వాటర్ వచ్చేస్తుంది అనమాట ఈజ్ అన్ ఇన్ఆర్గానిక్ ఇప్పుడు ఇది మనం చూసేది ఇన్ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్ మనం విడిగా ల్యాబ్ లో కూడా చేయొచ్చు ఇది ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్ మాత్రం ఎప్పుడు బాడీలోనే జరగాలి మనం బయట చేయొచ్చు కానీ దానికి ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలి సిమిలర్లీ హైడ్రోలైసిస్ ఆఫ్ స్టార్చ్ సో స్టార్చ్ అంటే ఏది పాలిమర్ ఆఫ్ మోనోసాక్రైడ్స్ నథింగ్ బట్ షుగర్ సో ఆ షుగర్ కూడా ఏంటి గ్లూకోజ్ సో చాలా గ్లూకోజ్లు అన్నీ కలిసి గ్లైకోసైడిక్ బాండ్ చేస్తే దాన్ని స్టార్చ్ అంటాం స్టార్చ్ ఎక్కడ ఉంటుంది జ్యోతి ప్లాంట్స్ ఆర్ యానిమల్స్
ప్లాంట్స్ ఓకే ఇంకొకటి యానిమల్స్ లో అయితే ఏముంటుంది గ్లూకోజ్ గ్లైకోజన్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు నీకు సెల్యులోస్ సెల్యులోస్ స్టార్చ్ ప్లాంట్స్ లో మాత్రమే ఉంటుంది నీకు గ్లైకోజన్ ఇన్యులిన్ ఇన్యులిన్ మాత్రం యానిమల్స్ లోను హ్యూమన్స్ లోను ఉంటుంది ఇన్యులిన్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ హలో ఇన్యులిన్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ సో ఇన్యులిన్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ ఫ్రక్టోస్ So, inulin is a polymer of fructose. So, ikkada manam ikkada chuste rate of a physical or chemical reactions refer to eppudaina sare ekkadaina rate an ochindante maniki adi time dependent anartho ippudu manam okati fast ga undi slow ga undi ani dento compare chestam time tone compare chestam nu fast ga unnavu nu slow ga unnavu an artham entante athan mundu vachesadu ithan late ga vachadu an artham so unit of time product manaki rate ante ఎంత ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయింది బై యూనిట్ ఆఫ్ టైం సో ద కెమికల్ ప్రాసెస్ రెఫర్స్ టు అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ పర్ యూనిట్ ఆఫ్ టైం ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాస్ రేట్ ఇస్ ఈక్వల్ టు సో డెల్టా పి బై డెల్టా టి అర్థమైందా జ్యోతి ఇది ఓకే సో రేట్ అంటే రేట్ అని ఎక్కడైనా సరే నీకు రేట్ అని ఇస్తే డివైడెడ్ బై టైం అని వచ్చేస్తుంది అది సో మనకి ఆ రియాక్షన్ ఇప్పుడు దీని రేట్ ఏంటి అని అడిగారు అనుకో ఇది ప్రోడక్ట్స్ అన్నమాట బేరియం సల్ఫేట్ ప్లస్ వాటర్ అనేది ప్రోడక్ట్ కానీ మనకు కావాల్సిన ప్రోడక్ట్ బేరియం సల్ఫేట్ సో ద నెంబర్ ఆఫ్ బేరియం సల్ఫేట్ ప్రొడ్యూస్డ్ డివైడెడ్ బై అమౌంట్